ముందుగా నీడిల్స్ ఉన్నాయి ఇందులో నుంచి ఒక నీడిల్ తీసుకుందాము నీడిల్ తీసుకొని ఇక్కడ నీడిల్ గన్ ఉంటుంది ఇది నీడిల్ గన్ ఓపెన్ చేసి ఇది ఈ నీడిల్ ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేస్తే ఇది నీడిల్ ఉంది కదా నీడిల్ ఈ గన్లో పెట్టాలి ఇక్కడ లోపల ఈ లోపల గన్లో నీడిల్ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకుందాము క్యాప్ పెట్టేసుకొని ఇట్లా అంటే మనకు ట్రిగ్గర్ ఉంటుందన్నమాట దీన్ని చేస్తే ట్రిగ్గర్ అవుతుంది మనం ఈ నెంబర్ ఇక్కడ 4-5 ఉన్నాయి కదా ఎంత డెప్త్ వెళ్ళాలనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది జనరల్గా 5 పెడితే సరిపోతుంది సరిపోకపోతే 6 ఇట్లా మరీ 6 పెడితే బాగా లోపలికి పోయే అవకాశం ఉంటుంది తర్వాత కొంచెం కాటన్ తీసుకొని రెడీగా ఉండాలి ఇక్కడ తర్వాత ఇందులో ఇందులో ఇవి స్ట్రిప్స్ ఉన్నాయి ఈ స్ట్రిప్స్లోంచి ఒక స్ట్రిప్స్ తీసుకుందాము ఇక్కడ ఒక స్ట్రిప్ తీసుకుందాము ఈ స్ట్రిప్ మనకి ఇక్కడ ఇక్కడ యారో మార్క్స్ ఉంది కదా ఇక్కడ ఈ ఏరియాలో ఈ యారో మార్క్ ఇందులో పెట్టాలి ఈ మిషన్ ఉంది కదా మిషన్ చూపిస్తాను ఇక్కడ మిషన్ ఉంది ఈ మిషన్లో యారో మార్క్లో పెట్టాలి యారో మార్క్ ఎట్ చూపిస్తుంది కదా లోపల పెట్టగానే ఇక్కడ డిస్ప్లే ఆన్ అవుతుంది ఇది ప్రీవియస్ రీడింగ్ 160 అంతకుముందు రీడింగ్ ఇది చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ చూస్తుంది కదా బ్లడ్ డ్రాప్ ఇప్పుడు మనకు బ్లడ్ ఇక్కడ పెట్టాలన్నమాట బ్లడ్ పెడితే వస్తుంది బ్లడ్ డ్రాప్ రెడీ ఇప్పుడు సిస్టమ్ రెడీ ఉందన్నమాట ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వేలు ఉంది కదా ఈ వేలుకి మనం ఫస్ట్ ఇలా అనుకోవాలి ఫస్ట్ ఇలా అనుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఇది నొక్కగానే ట్రిగ్గర్ అవుతుంది నేను 5 పెడుతున్నాను ఇక్కడ పట్టుకొని ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇది ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ అయిపోయింది బ్లడ్ వచ్చేసింది బ్లడ్ వచ్చేసింది కదా ఇక్కడ ఇది దీనిపైన ఇట్లా పెట్టాలి పెట్టగానే ఇది చూస్తూనే ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు రీడింగ్ చూస్తే కనుక 241 ఉంది ఇలా బ్లడ్ టెస్ట్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ మనము ఈ బ్లీడింగ్ అవ్వకుండా కాటన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనం షుగర్ టెస్ట్ చేస్తాం